నమస్తే ఫ్రెండ్స్, నేను ఇక్కడ మీర్ఖాన్పేట్ ఒకటి రీసేల్ ప్లాట్ 300 గజాలది నేను మొన్న పోస్ట్ పెట్టాను కదా, ఆ లొకేషన్లో ఉన్నాను. ప్లాట్ అయితే ఇది. సో ఈ వెంచర్లో నుంచి కూడా మనకి హైటెన్షన్ లైన్ వెళ్ళింది, బట్ దాంతో మనకు సంబంధం లేదు, మనం చాలా దూరంలో ఉన్నాం. దీనికి యాక్సెస్ రోడ్ ఇది. బేసిక్గా ఇది టైం ప్రాజెక్ట్స్ వాళ్ళు ఎప్పుడో చేశారు, డెవలప్మెంట్స్ ఏమీ చేయలేదు, అట్లా వదిలేశారు. ఇది 60 అడుగుల రోడ్డు. ఇప్పుడు మీరు ఆ ముందల కార్లు కనపడుతున్నాయి కదా, అక్కడ తార్ రోడ్డు ఉంది. ఇక్కడ ఒక బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే, ఇది వచ్చి యాచారం నుంచి కందుకూరు వెళ్ళే రోడ్డు. ఇది సుమారుగా యాచారం ఒక 10 కిలోమీటర్లు, దీని తర్వాత మీర్ఖాన్పేట ఒక 10 కిలోమీటర్లు ఉంటుంది. ఫార్మాసిటీ కోసం దీన్ని 200 అడుగుల రోడ్లు చేస్తున్నారు. సో ఈ ప్లాట్ కరెక్ట్గా మెయిన్ రోడ్ నుంచి 4వ బిట్టే ఇది. కానీ ఈ 200 అడుగుల రోడ్డు అయితే కనుక, ఇప్పుడు అక్కడ పెద్ద ఆయన ఎప్పటి నుంచో ఈ ప్లాట్ వెంచర్ వేసినప్పటి నుంచి ఉన్నాడంట, నేను అతను అడిగాను. సో ఈ కడీలు కనపడుతున్నాయి కదా, అంటే మన ప్లాట్కి ఇంకొక ప్లాట్ అడ్డు ఉంటుంది అంతే, ఈ 200 అడుగుల రోడ్డు వస్తే. సో 200 ఫీట్ రోడ్కి కరెక్ట్గా సెకండ్ బిట్టు ఈ ప్లాటు. తర్వాత ఇంకొకటి కూడా ఈ పెద్ద ఆయన చెప్పాడు ఇందాక, ఇక్కడ ఫార్మాసిటీ ఎటువైపు నుంచి వస్తుంది అని అడిగా. నాకు తెలుసు మీర్ఖాన్పేట దాటిన తర్వాత నుంచి ఎక్విజిషన్ ఉంది, బట్ దీంట్లో లేదు. ఆయన చెప్పింది ఏంటంటే, అదిగో ఆ గుట్టలు ఉన్నాయి కదా, గుట్టల పక్కెంబడి నుంచి వస్తుంది అన్నాడు. సో మీకు సుమారుగా ఇక్కడ నుంచి ఒక 3-4 కిలోమీటర్లు కనపడుతుంది ఆ గుట్ట. గుట్ట బ్యాక్ సైడ్ ఫార్మాసిటీ ఉంది. సో మంచి బ్యూటిఫుల్ ఫ్యూచర్కి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అండి ఇది. డెవలప్మెంట్స్ ఏం లేవు అని అనుకోవద్దు. ఒక్కసారి 200 ఫీట్ రోడ్డు అయితే, నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, నాకు అసలు దీని మీద బైబ్యాక్ ఇవ్వాలని ఉంది. కాకపోతే నేను బైబ్యాక్ అగైనెస్ట్. ఎవరి దగ్గరైనా డబ్బులుంటే చక్కగా, నాకు మొదట్లో ఈ ప్లాట్ ఓనరు నాకు బాగా మిత్రుడు. ఎప్పుడైతే యూట్యూబ్ ఛానల్ చేశానో తను మొదటి నుంచి మంచి సపోర్టు. ఆయనే ఒక రకంగా నా ఛానల్కి మంచి ప్రమోటర్ కూడా. దేశమంతా ఆయనకున్న ఫ్రెండ్ సర్కిల్లో దగ్గర దగ్గర 100 మంది సబ్స్క్రైబర్ని యాడ్ చేయించి ఉంటారు. సో బట్ ఇక్కడ ఏంటంటే, ఆయనకి వేరే ప్లాన్స్ కూడా చాలా ఉన్నాయి. ఒక కన్స్ట్రక్షన్కి వెళ్తున్నారు సిటీలో, దాని గురించి దీన్ని తీసేయాలని చూస్తున్నారు. ఇది ఫార్మాసిటీలో పోయే ల్యాండ్ కాదు, ఎటువంటి ఇబ్బంది లేదు. లీగల్ మనీ మీరు చెక్ చేసుకోండి, చెక్ చేసుకుందాం, నేను కూడా సపోర్ట్ చేస్తా. ప్రైస్ వచ్చి 7500 అండి. దాంట్లో నేను మళ్ళీ తగ్గించమని దయచేసి అడగొద్దు. 7500 రూపాయలు దీంట్లో తగ్గించేది ఏం లేదు. పడమర ఫేస్ 300 గజాలు. అట్లానే మా ఫ్రెండు ఇతనికి ప్లాట్ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆయనకి ఇంకొక ప్లాట్ కూడా ఉంది. దీని నెక్స్ట్ రోడ్డు అది కూడా వెస్ట్ ఫేసే, అది 40 ఫీట్ రోడ్డు. ఇది 60 ఫీట్ రోడ్డు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, 200 ఫీట్ రోడ్డుకి సెకండ్ బిట్ అవుతుంది. 200 ఫీట్ రోడ్డు ఎన్నో రోజులు పట్టదు రావడానికి. మీరు రాసి పెట్టుకోండి కావాలంటే, మ్యాక్సిమం 1.5-2 ఇయర్స్లో 200 ఫీట్ రోడ్ ఇక్కడ వచ్చేస్తుంది. ఎందుకంటే ఫార్మాసిటీ కోసం అవసరం కూడా. సో ఫార్మాసిటీ కూడా ఇక్కడ నుంచి సుమారుగా ఆ గుట్టల వెనకమాల 5-6 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. మంచి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోండి, డీల్ క్లోజ్ చేసుకోండి. ఎక్కువ రోజులు ఉండదు ఈ బిట్టు. సో 3000 × 700 అది మీ బడ్జెట్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. సో ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే నేను నా వాట్సాప్ లింక్ కింద ఇస్తున్నాను డిస్క్రిప్షన్లో, నాతో మాట్లాడచ్చు.